కొంతమంది జనసేన పార్టీ ఆంధ్ర పార్టీనా తెలంగాణ పార్టీనా అని చెప్పి చర్చిస్తున్నారు. మామూలుగా అంటే తెలంగాణలో మొన్న జరిగిన ఇంటర్ ఫలితాల్లో తప్పులను జనసేన పార్టీ ఎత్తి చూపెట్టినందుకు జనసేన పార్టీ ఆంధ్ర పార్టీనా తెలంగాణ పార్టీనా అని చెప్పి కొంత డిస్కషన్ వచ్చింది. అలాంటి వాళ్ళందరికీ ఈరోజు నేను గట్టిగా సమాధానం చెప్పబోతున్నాను. జనసేన పార్టీ పుట్టింది తెలంగాణ గడ్డ మీద, జనసేన పార్టీ రాబోయే రోజుల్లో తెలంగాణ గడ్డ మీద రెపరెపలాడుతుంది జనసేన జెండా. అయితే జనసేన పార్టీని ప్రశ్నించే ముందు మిగతా పార్టీలు, ఇప్పుడు మిగతా పార్టీల నేపథ్యం ఒక్కసారి చూడండి. ఆ పార్టీలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి అనేది మనం ఒకసారి ఆలోచిస్తే జనసేన పార్టీకి తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టడానికి అన్ని అర్హతలున్నాయని చెప్పి మీకే అర్థమవుతుంది. అయితే జనసేన పార్టీని విమర్శించే ముందు కాంగ్రెస్ పార్టీ ముందు ఎక్కడి నుంచి వచ్చింది, అది మన ఈ రాష్ట్రంలో పార్టీనా, మన దగ్గరే పుట్టిందా తెలంగాణలో, లేదు కదా. బీజేపీ పార్టీ ఎక్కడ పుట్టింది, బీజేపీ పార్టీ మన రాష్ట్రంలోనే పుట్టిందా, ఎక్కడి నుంచి వచ్చింది బీజేపీ పార్టీ. సిపిఐ సిపిఎం పార్టీ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ దేశం నుంచి వచ్చింది ఆ పార్టీ. అయితే ఆ పార్టీని కించపరచాలని చెప్పి నా ఉద్దేశం కాదు. ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలు బాగున్నాయి, గతంలో ఆ పార్టీకి సంబంధించిన మంచి మంచి నాయకులందరూ కూడా బాగా పాలించడం వల్ల ఆ పార్టీకి ఆదరణ పెరిగి దేశం మొత్తం దేశవ్యాప్తంగా ఆ పార్టీ వ్యాపించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు జనసేన పార్టీ కూడా, మన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. కులాలను కలిపే ఆలోచన విధానం, అలాగే పేదల గురించి బడుగుల గురించి ఆయన ఆలోచించే విధానం కూడా ఎంతో అద్భుతంగా ఉంది. అవన్నీ మనం ఆలోచించకుండా ఒక మంచి వ్యక్తి, నిజాయితీ గల వ్యక్తి, ఆయనకి నిజం చెప్పాలంటే ఆయన పుట్టింది పెరిగింది ఆంధ్రలోనే సరా, ఆయన సగం జీవితం మొత్తం తెలంగాణలోనే గడిపారు. ఆయనకి తెలంగాణ భావజాలం అంటే చాలా ఇష్టం. ఈ యొక్క విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. మొన్న జరిగిన ఇంటర్ పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వం వైఖరిని ఆయన ప్రశ్నించిన విధానానికి ఆ రోజు, ఇప్పుడు ఎంతో మంది నాయకులు రేవంత్ రెడ్డి గారు వచ్చారు, మిగతా నాయకులందరూ వచ్చారు. ఆ నాయకులందరూ వచ్చినప్పుడు స్పందించిన కేసీఆర్ గారు, నాలో 4 రోజులు ఇంట్లో తొంగొని పిల్లలు చనిపోతుంటే కూడా పట్టించుకుని కేసీఆర్ గారు పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ నోటు విడుదల చేసిన మరుక్షణమే ఆ రోజు ఆ రివ్యూ మీటింగ్ పెట్టారు. పెట్టి పిల్లలకి, ఫెయిల్ అయిన విద్యార్థులకి వెరిఫికేషన్ డబ్బులు తీసుకోకుండా నెక్స్ట్ రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ చేస్తా అని చెప్పి చెప్పారు. కానీ మా యొక్క డిమాండ్ ఏంటంటే జనసేన తరఫున ఫెయిల్ అయిన విద్యార్థులకే కాదు, అలాగే పాస్ అయిన వాళ్ళకు కూడా ఫ్రీగా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు 40 మార్కులు, కొంతమందికి 20 మార్కులు కూడా వచ్చిండొచ్చు. అంటే ఫెయిల్ కి కొంచెం పాస్ పర్సంటేజ్ కొంచెం తక్కువలో వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, పేద విద్యార్థులు ఉండొచ్చు. అలాంటి వాళ్ళకు కూడా, వాళ్ళకి ఇప్పుడు 30-40 మార్కులు వచ్చే వాడికి 60 రావచ్చు. అలాంటి విద్యార్థులకు కూడా ఫ్రీగా చేసుకోవాలంటే వాళ్ళకి డబ్బుల స్తోమత లేకపోవచ్చు. ఈ ఇంటర్ బోర్డులో జరిగిన తప్పులు మొత్తాన్ని ఎత్తి చూపినందుకు ఈరోజు కేసీఆర్ గారు ఏం చేస్తున్నారండి, ఇంట్లో 4 రోజులు తొంగొని పిల్లలందరూ చనిపోయిన తర్వాత చిన్నగా లేచి వచ్చి చిన్న రివ్యూ మీటింగ్ అని పెట్టి ఎవరి మీదైనా చర్యలు తీసుకున్నారా? ఏ ఒక్కడి మీద తీసుకోలేదు. తప్పు చేస్తే అందరికీ ఒకేలాగా శిక్ష ఉండాలి. అదే విధానం జనసేనలో పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా ఏం చెప్పారు, తప్పు చేస్తే నాకైనా ఒకటే శిక్ష, మీకైనా ఒకటే శిక్ష. అలాంటి నాయకుడు కావాలా మనకి? ఇలా తప్పులు చేసినా సరే వెనకేసుకొచ్చే నాయకులు కావాలా? అఫ్కోర్స్ కేసీఆర్ గారు అంటే ఇష్టం ఉంది, కానీ అది ఎంతవరకు? తెలంగాణ ప్రజలు ఇప్పుడు తెలంగాణలో ఏంటంటే ఒక తెలంగాణ కోసం పోరాడిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి జనమందరూ కూడా భావించారు. అదేవిధంగా ఫస్ట్ ఎలక్షన్స్ లో కూడా టీఆర్ఎస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు, ఇప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు. కానీ ఈరోజు ఏదైతే జరుగుందో, తెలంగాణలో దుర్మార్గపు పాలన అంటే ఏ తప్పు చేసినా కూడా ఎవడు ప్రశ్నించడానికి ఉండదని చెప్పి ప్రతిపక్షాలను మొత్తం తన పార్టీలో కొనుక్కొని ఒక్కొక్క ఎమ్మెల్యేని తీసుకుని ప్రతిపక్షం మొత్తం నిర్వీర్యం చేశారు. అయితే ఈ రోజున ఇలాంటి టైంలో జనసేన పార్టీ లాంటి పార్టీకి అక్కడ స్పేస్ ఉంటుంది, బరాబర్ ఉండి తీరుతుంది. ఎందుకంటే మేము డబ్బుకు లొంగిపోయేటోళ్ళం కాదు, ఆయన భయపెడితే భయపడేటోళ్ళం కాదు. కాబట్టి జనసేన పార్టీని ఈరోజు తెలంగాణలో ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ తెలంగాణలో బరాబర్ ప్రశ్నిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అది రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ కొంచెం వెనకబడిందని చెప్పి, అక్కడ అవసరం ఉందని చెప్పి, ఆయన అక్కడ తన అవసరం ఇంకెక్కువ ఉందని చెప్పి ఆయనకు అక్కడికి వెళ్లారు తప్పితే, తర్వాత రోజుల్లో, రాబోయే రోజుల్లో మన పార్టీని, జనసేన పార్టీని దేశం మొత్తం వ్యాప్తి చేసే భాగంగా మన సిద్ధాంతాలు నచ్చితే ప్రతి ఒక్కరు కూడా దేశం మొత్తం మన పార్టీని ఆదరించే అవకాశం ఉంటుంది. అందుకనే ముందు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలుగు ప్రజలకు అండగా ఉండే పార్టీ జనసేన పార్టీ. అందుకని జనసేన పార్టీ ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో జెడ్పీటీసీ ఎంపీడీసీ ఎలక్షన్స్ లో పోటీ చేస్తుంది. ఇది గెలుపు కోసమో లేకపోతే ఇంకేదో తాపత్రయం కోసమో కాదు, సమాజంలో మార్పు కోసం.
ప్రజల యొక్క సపోర్ట్ ఉండడానికి ప్రశ్నించడానికి ఏ పార్టీ లేదు. మొన్న ప్రశ్నించడానికి కరెక్ట్ గా మన ప్రతిపక్షం తెలంగాణలో కనుక ఉండుంటే, ఇంటర్ బోర్డులు అన్ని తప్పిదాలు జరుగుతూ ఉంటే, అంత అంత నిర్లక్ష్యంగా కేసీఆర్ గారు ఇంట్లో కూర్చొని ఉండేవాళ్ళు కాదు. ప్రతిపక్షం వీక్ గా ఉంది కాబట్టి, నాకు 5 సంవత్సరాలకు డోకా లేదు కాబట్టి నన్ను ఎవరు ఏం చేయలేడని చెప్పి కేసీఆర్ గారు అంత ధైర్యంగా ఇంట్లో కూర్చొని ఉన్నారు. అందుకని అలాంటి సందర్భాల్లో జనసేన పార్టీ అవసరం ఎంతగానో ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో వచ్చి ఇక్కడ ఏదో లబ్ధి పొందాల్సింది ఏమీ లేదు. ఆయన సమాజం మీద ఆయనకి ఇష్టం, సమాజంలో మార్పు కోరుకునే వ్యక్తి, కులాలను కలిపే ఆలోచన విధానం ఉన్న వ్యక్తి, అయితే తప్పు ఎక్కడ జరిగినా ప్రశ్నించే వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ప్రెస్ నోట్ ఇచ్చారో ఆ ప్రెస్ నోట్ ఇచ్చిన మరుక్షణమే కేసీఆర్ గారు కదిలేరు. ఇదంతా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలా. ఇంకా రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలకు ఏ కష్టం వచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారు లాంటి చరిష్మా ఉండే నాయకుడు గనక వాళ్లకు మద్దతుగా వస్తే కేసీఆర్ గారికి దడబుడుతుంది. కేసీఆర్ గారిని తట్టుకునే శక్తి తెలంగాణలో అపోజిషన్ లో ఎవరికి లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు తట్టుకోగలుగుతారు, నిలబడగలుగుతారు, ప్రజల పక్షన పోరాడగలుగుతారు. ఇదొక విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. జెడ్పీటీసీ ఎంపీడీసీ ఎలక్షన్స్ లో జనసేన పార్టీ పోటీ చేస్తుంది, బర్రబర్ పోటీ చేస్తుంది. మా క్యాండిడేట్ నిల్చోబెడుతున్నాం. ఎవరైనా సరే జెడ్పీటీసీ ఎంపీడీసీ ఎలక్షన్స్ లో అంటే తెలంగాణ ఉద్యమంలో మేము పోరాడామన్నా, ఎంతో కష్టపడ్డాం, పార్టీ కోసం ఎంతో చేశాం, టీఆర్ఎస్ కోసం, అయినా సరే ఈరోజు వేరే వాళ్ళని తీసుకొచ్చి, మన పార్టీ తెలంగాణలో కష్టపడ్డప్పుడు వేరే పార్టీల్లో ఉండి ఎంజాయ్ చేసిన వాళ్ళని తీసుకొచ్చి, తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు మన నెత్తి నెక్కిచ్చి తొక్కిస్తున్నారు అని చెప్పి బాధపడే వాళ్ళందరికీ నేను ఒక్కటే చెప్తున్నాను. మీరు జనసేన పార్టీ దగ్గర రండి, మీరు జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర రండి, మాలాంటి వాళ్ళని తెలంగాణలో ఉన్న కార్యకర్తలను సంప్రదించండి. మీకు ఎవరైతే మీ గ్రౌండ్ లెవెల్లో పోరాడి అర్హత ఉందో, సత్తా ఉందో, మీలాంటి వాళ్ళందరికీ జెడ్పీటీసీలుగా ఎంపీటీసీలుగా నిల్చోబెట్టి మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత తెలంగాణ జనసేన కార్యకర్తలది, పవన్ కళ్యాణ్ గారి అభిమానుల మీద ఉందని, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ జనసేన పార్టీని వచ్చి సంప్రదించండి. మీ యొక్క ఇది ఏదో డబ్బుల కోసమో లేకపోతే మనం ఏదో అధికారం కోసమో కాదు, ప్రజల పక్షన పోరాడాలి, ప్రజలకు అండగా ఉండాలి, సమాజంలో మార్పు కావాలనుకునే వ్యక్తులందరూ ఒక చోట కలవాల్సిన సందర్భం ఇది. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకొని జనసేన పార్టీ కోసం ఎవరైతే పనిచేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ, ఇప్పుడు చాలా మంది కార్యకర్తలు ఉన్నారు, 700 మంది, చాలా చోట్ల చాలా పోటీ చేస్తున్నాం మనం, వాళ్ళందరికీ సపోర్ట్ చేయండి. అందరూ పోటీ చేయాలని ఏం లేదు. కొంతమంది పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమతో కొంతమంది ఆయన్ని సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు. అలాంటి వ్యక్తులందరూ కూడా ఎక్కడైతే మన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందో చిన్నగా నిలబెడతాం. ఎస్, మా పార్టీకి 1% ఉందని చెప్పారు కేసీఆర్ గారు. 1% ఉన్నా ఒక్కడున్నా జనసేన పార్టీ తరఫున మేమందరం నించుంటాం. అందులో భాగంగానే ఇప్పుడు మీరు 1% ఉందని చెప్పారు. 1% ఉన్న వాళ్ళలో మా వాళ్ళు 10 మందే వచ్చారు మీ క్యాంప్ ఆఫీస్ ముట్టడికి వచ్చారు. అందుకనే మేము గనక ఒక 10% ఉంటే ఎలా ఉంటుందో చెప్పండి కేసీఆర్ గారు. మీ కాన్వాయ్ని కూడా ఆపుతాం మేము అవసరమైతే. మీరు చేసే తప్పు, మీరు తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేద్దామని చెప్పి మీరు భావించే విధానం తప్పు. ప్రజల గొంతుకొని నొక్కేస్తున్నారు మీరు. ప్రజల తరఫున ఎవడూ పోరాడడానికి ఉండొద్దని చెప్పి మీ ఆలోచన ఏకపక్షంగా అందరూ వీళ్ళందరూ ఏంటంటే మొత్తం అందరూ కలిసి ఒక రకంగా ఒక గూటికి చేరి మనం అందరం దోచుకునే విధానంగా వెళ్తున్నారు. కొన్ని ప్రజలకు భిక్షంలాగా కొన్ని కొన్ని చిన్న పథకాలు వేసి ప్రజలకు అర్థం కాకుండా మభ్య పెడుతున్నారు. అందుకని ప్రజలందరూ కొంచెం ఆలోచనతో ఉండాలి. తెలంగాణలో ప్రతిపక్షం అనేది బరాబరు ఉండాలి. అందుకని తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో జనసేన పార్టీ పోటీ చేస్తుంది, అధికారం కోసం కాదు, సమాజంలో మార్పు కోసం, ప్రజలకు అండగా ఉండడం కోసం, ప్రజా సమస్యల కోసం వస్తుంది. అందుకనే దయచేసి జెడ్పీడీసీ ఎంపీడీసీ ఎలక్షన్స్ లో జనసేన పార్టీని గెలిపించండి. ఎవరైనా మంచి వ్యక్తులు, నిజాయితీ గల వ్యక్తులు, ఉద్యమకారులు, మాకు సమాజం మీద ఇష్టం ఉందనుకునే వాళ్ళు జనసేన పార్టీని సంప్రదించండి. ప్రతి ఒక్కరికి మేము దయచేసి వేడుకుంటున్నాం. తెలంగాణలో అధికారం కోసం కాదు మేము వచ్చేది, ప్రజల పక్షన అండగా ఉండడానికి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.